హాయ్ ఫ్రెండ్స్, మీలో చాలామందికి శ్రీకృష్ణుడి గురించి చాలా కథలు విని ఉంటారు. కానీ ఆయన ఎక్కడ కన్ను మూశారు, ఆ ప్రదేశానికి ఎలా వెళ్ళాలి అనే విషయాలు చాలామందికి తెలియవు. శ్రీకృష్ణుడు మరణించిన ప్రదేశం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి అనే విషయాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. గుజరాత్ రాష్ట్రంలోని ప్రజలు, టూరిస్టులు తరచుగా సందర్శించే ప్రదేశాలలో సోమనాథ్ ఒకటి. ఇది భారతదేశంలోని అత్యంత ప్రాచీనమైన తీర్థయాత్ర కేంద్రమే కాదు, పరమశివుడికి సంబంధించిన 12 జ్యోతిర్లింగాలలో ఒకటి కూడా. ఇక్కడ మరో ప్రధాన ఆకర్షణ ఏమిటి అంటే, ఇది శివభక్తులతో పాటు శ్రీకృష్ణుడి భక్తులకు కూడా పరమ పవిత్రమైన ప్రదేశం. ఎందుకో తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. త్రివేణి ఘాట్. సోమనాథ్ ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న తీర్థయాత్ర పట్టణం త్రివేణి ఘాట్. సోమనాథ్ రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. సోమనాథ్లోని అత్యంత పవిత్రమైన ప్రధాన పుణ్యక్షేత్రాలలో ఒకటైన త్రివేణి ఘాట్ సోమనాథ్ బీచ్కు దగ్గరలో ఉంటుంది. హిందూ పురాణాలలో నదులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయన్న విషయం మీ అందరికీ తెలిసిందే. పవిత్రమైన గంగా నది నుంచి శక్తివంతమైన బ్రహ్మపుత్ర వరకు దాదాపు అన్ని నదులు ఒక కథను కలిగి ఉంటాయి. సోమనాథ్లోని త్రివేణి ఘాట్ కూడా వాటిలో ఒకటి. ఇక్కడ హిరన్, కపిల, సరస్వతి నదులు అరేబియన్ సముద్రంలో కలుస్తాయి. ఈ 3 నదుల సంగమం లేదా అవి కలిసే ప్రదేశాల గురించి హిందూ మత గ్రంథాల్లో చెప్పబడి ఉంది. అస్త చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు దూరం నుండి మెరుస్తున్న శ్రీకృష్ణుడి కాలిని చూసిన ఒక వేటగాడు అది మృగమై ఉంటుందని భావించి తన వద్ద ఉన్న విషం పూసిన బాణాన్ని తీసి ప్రయోగిస్తాడు. అది నేరుగా వచ్చి శ్రీకృష్ణుడి బొటన వేలుకి గుచ్చుకుంటుంది. విష ప్రభావం వలన శ్రీకృష్ణుడు కన్ను మూస్తాడు. మరణానికి ముందు బాణం తగిలిన శ్రీకృష్ణుడు సోమనాథ్కు దగ్గరలో ఉన్న హిరణ్ నదిని సందర్శించినట్లు చెబుతారు. దీనిని 5 పంచాయతీలు విలీనం చేశారు అంటారు. హిరణ్ నది వద్ద ఇప్పటికీ శ్రీకృష్ణుడి పాదముద్రలు ఉంటాయి. అవి ఉన్న ప్రదేశాన్ని దేహుత్సర్గ్ తీర్థ్ అని పిలుస్తారు. శ్రీకృష్ణుడు నిర్యాణం జరిగిన ప్రదేశాల బల్కా తీర్థం అని అంటారు. ఈ ఆలయాన్ని చాలామంది భక్తులు సందర్శిస్తారు. ఈ ఆలయానికి సమీపంలోనే దాదాపు 1000 ఏళ్ల నాటి అస్తవృక్షం ఉంటుంది. దీని కిందే శ్రీకృష్ణుడు విశ్రమిస్తుండగా వేటగాడు వేసిన బాణం బొటనవేలికి తగిలింది. మోక్షానికి ఇది ఒక గొప్ప ప్రదేశంగా భక్తులు విశ్వసిస్తారు. ఎందరో భక్తులు దూర ప్రాంతాల నుండి ఇక్కడికి మోక్షం పొందేందుకు వస్తుంటారు. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడి విగ్రహం ఉంటుంది. హిందువులు సోమనాథ్ సందర్శనకు ఒక ప్రత్యేక భాగంగా భావిస్తారు. శివుడు, శ్రీకృష్ణుడు పవిత్ర పుణ్యక్షేత్రాలను ఒకే చోట సందర్శించడం ఇక్కడ ప్రత్యేకత. తీర్థయాత్రలకు సమయం, సందర్భం అనుకూలించాలి అంటారు కదా. మీరు సోమనాథ్ సందర్శనకు వెళ్ళాలి అనుకుంటే మాత్రం అక్టోబర్ నుండి మార్చి మధ్యకాలంలో ఉత్తమమైన సమయంగా చెప్పవచ్చు. జూనాగఢ్ మరియు వెరావల్ నుండి సోమనాథ్కు సులభంగా చేరుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.